నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆగస్టు 6న జరిగే దళిత ఆత్మీయ సమ్మేళనంను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఆదిముల శంకర్ అన్నారు. మిర్యాలగూడ మండల కేంద్రంలో రాజీవ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు శంకరన్న గారికి మరి ఇక్కడికి విచ్చేసిన బసవన్న గారికి మా కాంగ్రెస్ అందరికి నమస్కారం తెలియజేస్తూ మరి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నపూస లెక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇప్పుడు నీ నా వాయిస్ తోటి చెప్పడం కాదు రాహుల్ గాంధీ కానివ్వండి ఖడ్గే గారు కానివ్వండి వాళ్ళు ఎప్పుడు కూడా మొదటిది వాళ్ళు చెప్పేది వాళ్ళ నోటి నుంచి వచ్చే వాయిసే అది एससी एसटी बीसी माइनॉरिटी अंत मरी अटुवंटि एससीलु कीलक पात्र इला तेलंगाणलो पोषिंचडं कानिवंडी मरी अदे एससीलु इला तेलंगाण वच्चिंदंटे वाळ्ळ प्राण त्यागमे अदे बीसील प्राण त्यागं मरी अटुवंटि प्राण त्यागं तीसुकुंटुन्न तेलंगाण वाळ्ळकु मोदटि प्राधान्यतगा एम्मेल्येलु कानिवंडी मरी एंपीडीसीलु कानिवंडी जेपीडीसीलु गा प्रजा प्रतिनिधुलुगा मरी नामिनेट पोस्टुलल्लो कूडा भर्ती चेयालनि वाळ्ळ आत्मीय सम्मेलनं విజయవంతం కావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుకుంటూ వాళ్ళకు మద్దతుగా మేమందరం ఉంటామని తెలియజేస్తున్నాను. కూడా కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరపుకి వెళ్ళి రేపు ఆగస్టు 6వ తారీఖున జరగబోయే దళిత ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ విషయం ఏంటంటే దళితులు బహుజనులు కష్టపడుతున్నాం తప్ప మాకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీనిపైన అధిష్టానం దాకా తీసుకుపోవాలని మా ఆవేదన. కాబట్టి రేపు 6వ తారీఖు నాడు దళిత ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మిర్యాలగూడ కాన్ఫరెన్స్ లో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది.